ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఈ ఉదయకాలమున ఈ కొత్త దినమున సంతోషముగా ఉన్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నారు, మీరు యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరెందుకు దుఃఖంతో ఉన్నారు? మీ జీవితంలో ఏదో ఒక సమస్య, ఒక అవసరమా, ఏదో ఒకటి మిమ్మల్ని భయపెట్టుచున్నదా? దేనికి భయపడకండి. దేవుడేం చెప్తున్నారో తెలుసా? యెషయా 29:14 కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. మీకే చెబుతున్నారు, నేను మీ కొరకు ఒక ఆశ్చర్యమును చేసేదను అని దేవుడు చెప్పుచున్నారు. అది ఏమి ఆశ్చర్యము? ఆయన కార్యములన్నీ చాలా ఆశ్చర్యములే. ప్రపంచంలో జరిగే అనేక కార్యక్రమాలను చూడండి, చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంటాయి. ఈ ఉప్పును కూడా మీరు చూశారంటే, ఇక్కడికి వచ్చి విచారించినప్పుడు చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్నది. భూమిలో నుండి నీరుగా వస్తుంది, నీటిని కయ్యలు కట్టి ఉంచుతారు, 8 రోజుల్లోనే ఉప్పైపోతుందట, కొన్ని చోట్ల 15 రోజులవుతాయి. చూడండి, ఇలా నీటిని ఎండబెట్టి ఒక ఆరోగ్యకరమైన, మనకు అవసరమైన ఉప్పుగా మారుతుంది. ఇది ఎలాంటి జరుగుతుంది అని అడిగితే గ్రహింపలేని కార్యము, ఆశ్చర్యము. ఈ విధముగా ప్రపంచమంతా దేవుని ద్వారా చేయబడినటువంటి అనేక ఆశ్చర్యకార్యములు, మనకు ప్రయోజనకరమైన కార్యములను ఆశ్చర్యముగా దేవుడు చేయిచున్నారు. ఈ దినము మీకు ఒక అద్భుతము అవసరము. నీటిని చక్కటి ఉప్పుగా మార్చిన దేవుడు మీ జీవితంలో ప్రయోజనము లేదు అని అనుకుంటున్న కార్యములను మేలులుగా మార్చగలరు. ఒక అద్భుతము మీకు అవసరము కదా, ఒక ఆశ్చర్యము మీకు అవసరము కదా. ఏదో ఒక కార్యములో మీ మనస్సును బాధించేటటువంటి ఒక కార్యము ఈ దినము మిమ్మల్ని దుఃఖపరుస్తున్నది. దేవుడు చెబుతున్నారు, నేను మీకు అద్భుతము చేసేదను, మీరు ఆశ్చర్యపడునట్లుగా మార్పును కలుగజేసేదనని దేవుడు చెప్పుచున్నారు. సాధారణమైన ఒక నీళ్లను ఒక అందమైన ధవళవర్ణము కలిగిన, రుచి కలిగిన, అనేక భద్రతలు ఇచ్చు, మనకు అనేక మేలులను చేసే ఒక అద్భుతమైన వస్తువుగా, ఉప్పుగా దేవుడు మార్చగలిగితే మీ జీవితంలోనూ మీరు అనుకుంటున్నా, మిమ్మును దుఃఖపరుస్తున్నా, దేనికి పనికిరాదనుకునే కార్యములను ఒక అద్భుతము చేసి వాటిని మేలులుగా, ఆశీర్వాదములుగా దేవుడు మార్చగలరు. మీరు విశ్వసించినట్లయితే ఈ ఆశ్చర్యమును మీరు చూచెదరు. విశ్వసించెదరా? అలాగైతే చెప్పండి, దేవా, నేను విశ్వసించుచున్నాను, మీరు నా కార్యములో ఒక ఆశ్చర్యము చేసి నన్ను ఆనందింపజేయుచున్నారు. మీరు నాకు అద్భుతము చేసే దేవుడని విశ్వసించి ఒక ఆశ్చర్యమును నేను ఎదురుచూస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రీ. ఆమెన్, ఆమెన్.